సూరే ఇల్లెవరో తలపట్టుకు డైరెక్ట్ వచ్చేసారు. సార్ సూర్య గారు. నేనే ఏంటయ్యా? లామినేషన్ చేయమని చిన్న ఫోటో ఇచ్చారు కదా. యా చిన్నదిగా ఉందని చింపేశారా? అబ్బే మా సైజు ఉన్నదాన్ని మీ సైజు లామినేట్ చేసి తీసుకొచ్చాం. ఓహో ఎలా చాయ్కి పెళ్ళైన ఫోటోలు ఉండాలి. ఈ అమ్మాయికి పెళ్లి చేసేసాం. ఈ అమ్మాయికి పుట్టే పిల్లలు నచ్చితే చెప్పండి. ఇంకో 20 సంవత్సరాల తర్వాత మీకు ఇచ్చి పెళ్లి చేస్తాం లెటర్ ఉండాలి. అదే రా బాబా, ఆ యాదవ్ ఫ్లాట్ టెంప్ట్ బట్టి మా బతుకులు అలా ఇచ్చి నీ ఫ్లాట్కి టెంప్ట్ అయ్యి మందేసి మా ఇంటి ఓనర్ గారిని కొట్టేసాను. ఆ డైలీ రూమ్ ఖాళీ చేసే మనం సంటేస్తున్నాడు. నీ ఫోటో నా ఇంటికి వచ్చిందిరా బాబు. అలా చూస్తున్నావు ఏంటి? నేను చూస్తుంటే కోపం వచ్చేస్తుంది నాకు. మేము ఇక్కడ ఏడుతుంటే నీకు నవ్వులాటకుందా? పైగా మన అందరినీ దిశ తేలకుండా పక్కన బ్యూటీ పార్లర్ బోర్డు, దాని మీద ఒక ఏమైందిరా అమ్మ ఎట్లా దొరికేసిందిరా? అనూస్ బ్యూటీ క్లినిక్, అనూస్ బ్యూటీ క్లినిక్ 32. ఒరే అదిగో ఆయిల్ రా, అమ్మాయి నుంచి ఫోటో తీసుకుని గేట్ కూడా అదేరా, డెఫినెట్ గా ఆయిల్ ఏంటుంది పదరా. ఏం చేతకురా బాబు. సార్ ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు, వెరైటీగా ఉంటుందని అంతా లోపలుండి బయట తాళం వేసుకున్నారు. లేకపోతే ఏంటయ్యా, ఇంట్లో లేరు కాబట్టి బయట తాళం వేసుకుంది. అదేనండి, తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళారు కాదు, వెళ్ళిపోయారు. సింగపూర్ లో సెటిల్ అయ్యారు. అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళకపోతే బాబు సింగపూర్ లో ఉంటే అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుందా? మా నాన్న పైన ఉంటే నాకు కింద తిరగట్లా. అలాగే ఏమయ్యా, చూడడానికి జెంటిల్మ్యాన్ లాగా ఉన్నాం, పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. రేలు అయితే అడ్రస్ కనుక్కోవడం ఎలా? రే సింగపూర్ లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకు తీరాల్సిందే. హలో సార్, సింగపూర్ లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అడ్రస్ చెప్తారా? నేనేమన్నా వాళ్ళ బంధువునా స్నేహితున్నా, అడ్రస్ తెలిసి ఉండడానికి. పోనీ ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ అడిగితే తెలుసు. అమ్మాయి వీళ్ళు ఎక్కడ? వీళ్ళు ఎందుకు అమ్మాయి వచ్చేస్తుంటేని. రే నీ ఫోటో అమ్మాయి. నాలెవరు కనిపిస్తే నీకేంటి అంత ఆనందం? నీకు అమ్మాయి కనిపిస్తుందిరా, నాకైతే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ ఫర్నిచర్ నడిచి వెళ్తున్నట్టు ఉంది. ఫ్లాట్ కి ఇచ్చి ఫ్లాట్ సంగతి తర్వాత ముందు అర్జెంట్ గా ఈ ఏరియాలో రూమ్ చూడు. రూమా? అద్దెక కుదరదయ్యా, బ్యాచిలర్స్ కి ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. అబ్బో ఇప్పుడు వీళ్ళ కోసం మీ ఇద్దరం పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకుంటామండి? ఈ ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు బ్యాచిలర్స్ కదా, ట్రై చేయండి. కుదరదయ్యా, కుదరదు. అది కాదండి, కుదరదంటే కుదరదంటే ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. కుదరదంటే కుదరదు. బ్యాచిలర్స్ మాత్రం మనుషులు కాదా? ఈ ఏరియాలో ఉండే ఫ్యామిలీస్ ఒకప్పుడు బ్యాచిలర్స్ కాదా? ఇరగ తీస్తా. ఇదే మీరు ఇల్లు? ఇదే ఇది అమ్మాయి ఉండే ఇల్లే కదరా? ఏంటి అలా చూస్తున్నారు, నచ్చలేదా? సచ్చిన మాట అయితే సైలెంట్ గా పైకి రండి. దెయ్యాలు ఉన్నాయా? దెయ్యం లాంటి రంగారావు గారు ఉన్నారు. ఆయన ఎవరు? ఈ ఇంటికి మొగుడే, అదే ఈ ఇంటి ఓనర్. రండి. ఇల్లు ఎలా ఉంది? బానే ఉంది. ఇందులో ఒకటి అద్దెకుంటున్నాడు. ఎప్పుడు కలిసి చేస్తాడు? ఇద్దరు కలిసి ఉండాలి. ఓ దిలీప్, దిలీప్. సూర్య ఇతని ఫ్రెండ్, ఇతని దిలీప్. చాలా నెమ్మదస్తుడు. ఇతనికి రూమ్ సెట్ చేసింది నేనే. దిగి 4 సంవత్సరాలు అయింది. ఓనర్ కి దిగినప్పుడు మాత్రం కనపడ్డాయా? కాదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇప్పటికి ఒక నెల అది కూడా అనుకున్న రోజుకి ఇవ్వలేదు. పరువు తీకండి సార్. ఇతన్ని రూమ్ లో ఉంచుకోవయ్యా. ఇతన్న ఆలోచించుకోండి, రెండిద్దరం షేర్ చేసుకుందాం. మొత్తం ఆవిడే అది నాకు బెటర్ అనుకోండి. కానీ ఓనర్ కి తెలిస్తే. నేను మేనేజ్ చేస్తాను, నాకు వదిలేండి. ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను, నా పనవగారి వెళ్ళిపోతాను. నీ పని అయితే వెళ్ళాల్సింది ఆవిడ. ఏమన్నారు? అది దిలీప్ గారు ఒప్పుకుంటారంటున్నానండి. ఓకే, ఓ చిన్న కండిషన్, నా పర్సనల్ విషయాల్లో ఇప్పుడు ఇంటర్ఫీర్ కాకూడదు. కుర్రాడికి అభిమానం ఎక్కువ, వడ్డీ లేదా అప్పు కూడా తీసుకోండి. మేము కూడా లేవు. ఓకే, మీ మ్యాటర్ సెటిల్ అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్ళొస్తాను. రాకండి. అలాగే సార్, తప్పకుండా.
దూరిపోకు, బయటికి రా. చూసేసావా, ఈసారి నువ్వు తప్పించుకోలేవు. నా సొంతం కష్టార్జితం తీసుకొచ్చాను, నువ్వు క్యాష్ నడిచాయి. కాగితాలు కాగితాలు ఎందుకో, ఫ్యాక్టరీ ఆస్తులతో వచ్చేసాను. ఏమే రండి చూడు, ఎంత ఆస్తిని తెచ్చాను. ఆస్తిని తీసుకొస్తానని చెప్పి వీళ్ళని తీసుకొచ్చావేంటి? ఇది నా సంసారం, ఎంతో కష్టపడి సంపాదించాను. పెళ్ళం పిల్లల్ని మించిన ఆస్తులు ఏముంటాయి చెప్పు. వీళ్ళిద్దరూ నీ పెళ్ళాలా? అవునా. ఏ కంపెనీ నుంచి తెచ్చావు? డైమండ్ సింగ్ మాట్లాడుకో, ఏ కంపెనీ నుంచి తీసుకురాలేదు. వీళ్ళు ప్రకృతి వాళ్ళు పుట్టారు. నీ 1.5 తో రెండు ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు రా? మరదే, అసలు నీలో ఏం చూసి పెళ్లి చేసుకున్నారా? నా ఫేస్ వాల్యూ చూసి. అది కాదు, వీడు కోటీశ్వరుడు అవుతాడని పెళ్లి చేసుకున్నావు. వీడు కోటీశ్వరుడు అవుతాడని మీకెవరు చెప్పారు? నేనే చెప్పానా? నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడు అవుతావురా? నువ్వు లోన్ ఇచ్చినప్పుడు. నువ్వు లోన్ మాట ఎత్తకరా, నా కోర్టు బోన్ గుర్తొస్తుందిరా మగడా. ఇంతకీ షూరిటీ ఏదిరా? ఇదిగో నా ఇద్దరు పిల్లల్ని, ముద్దల పిల్లల్ని షూరిటీగా తీసుకొచ్చాను. ఎవడా హీడు? ఏం నమ్మకలేదా? నువ్వు పెద్ద అనుమానం పోతానని సాక్ష్యాలు తెచ్చాను. ఇదిగా ఇది మా శుభలేఖ, ఈ పెళ్లి ఫోటోలు, ఇది వీడియో క్యాసెట్. ఇప్పటికైనా నమ్ముతామా వీళ్ళిద్దరు నా పిల్లలని? ఇదిగో మేము ముగ్గురు ఎంతో కష్టపడి దీని నలుగురు పుట్టారు. వీళ్ళందరినీ పెట్టుకుని లోన్ ఇచ్చే కుదరదు. కుదరదా? కుదరదా? చిచ్చి ఈ బ్యాంక్ వేస్ట్, ఇక నుంచి ఇక్కడికి రానంతే. రేపటి నుంచి ఇంకో బ్యాంక్ ని హింసిస్తావా? అమ్మమ్మ, మీ బ్యాంక్ లో అయితే వడ్డీ తక్కువ. మా బ్యాంక్ లో ఇవ్వం కదా. ఇదా తారనాకులం మీ బ్రాంచ్ ఉంది కదా, అక్కడికి ట్రై చేస్తాను. చీరియా టాటా పదండి, ఆ బ్యాంక్ వెళ్తాం పదండి. ఇక్కడ కాదు, టార్నాకలో.